Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. Pulsa chindande, man meere padutunnarande ani man godarulu chese hadavadi inta anta kadu. Godavariki varadostundi, aa varadalo pulsa ostundi. Pulsato manaku pandagostundi ane antaru kontamandi local foodies. Postulamukunaina pulsa tenamannadu aa venakatikokka bhojana priyudu. Endukante aa pulsa kharide anta. Danikanna ఎక్కువ రుచికరమైన చేపకూర అది. ఈ పులసకు ఒక చరిత్ర కూడా ఉంది. ఈ పులస వేల కిలోమీటర్ల దూరం నుండి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నుంచి ఈదుకుంటూ బంగాళాఘాతంలోకి గుడ్లు పెట్టడానికి వర్షాకాలం ఆషాఢం శ్రావణ మాసాలలో ఎదురీదుకుంటూ వస్తుంది. ఉప్పు చేపగా ఉన్న పులస కోనసీమలో గోదావరిలో ప్రయాణం చేసి అది మంచినీటి పులసగా మారిపోతుంది. కొంతమంది బంగాళాఘాతం నుండి ఈ హిల్సా చేపని పట్టేసి పులుసగా అమ్మేస్తూ ఉంటారు. మరి ఈ పులస పులుసు కూర తింటే మరి మీ మతి పోతుంది. ఈ చేపని ఇతర దేశాలలో హిల్సా అని కూడా అంటూ ఉంటారు. విదేశాలలో ఈ చేపని హిల్సా అనే పేరుతో అమ్ముతారు. మీరు కానీ ఈ హిల్సాని కొన్నట్టయితే మీ చేతికి ఈ పులస చెక్కినట్టే. మరి ఇంత ఫేమస్ చేపని కిలో 3000 చేపని మీ నానమ్మ ట్రెడిషనల్ అండ్ ఆథెంటిక్ స్టైల్లో చాలా యమ్మీగా ఈ పులస కూర చేశారు. అయితే చూసేద్దామా మరి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక కేజీ పావు పులస చేపని తీసుకుని దాన్ని ఫుల్లీ వాష్ చేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ కదా. తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల కళ్ళుప్పు వేసుకోండి, తర్వాత దీంట్లో ఒక పావు కేజీ ఉల్లిపాయల్ని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి దీనిలో మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి దీన్ని. ఇదంతా బాగా కలుపుకుంటేనే మన పులుసు లోపలికి ఈ మసాలాస్ అన్నీ వెళ్ళి దాని టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత దీంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మరి పులస కదా. తర్వాత దీంట్లో ఒక 2 గ్రాముల చింతపండు తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టి ఉంచాలి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో సగం జ్యూస్ మాత్రమే వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టాలి. ఈ పులసలో మనం చింతపండు పులుసుని 2 సార్లు వేస్తాం. తర్వాత దీన్ని అప్పుడు స్టవ్ మీద పెట్టాలి. అది కూడా చిన్న మంట మీద పెట్టి ఉంచాలి. తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. మనం ఇంకో మిగతా సగం మిగిలిన చింతపండు జ్యూస్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక 50 గ్రాముల నాటు పెట్టిన పచ్చిమిర్చి వేయాలి. ఆ తర్వాత దీంట్లో ఒక 50 గ్రాముల వెన్నపూస కూడా వేయాలి. అబ్బా ఇప్పుడే తిని వెళ్ళిపించేస్తుంది. ఆ పులసని లైట్గానే కలపాలి. తర్వాత ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు తీసుకుని తర్వాత దానిలో 2 స్పూన్స్ జీలకర్ర వేసి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మన పులసని ఒకసారి కలుపుతూ కూడా ఉండాలి. అబ్బా ఇప్పుడే తినే అనిపించేస్తుంది చూస్తుంటే. తర్వాత దీంట్లో మనం తయారు చేసిన మసాలా వేసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ వేశాక ఇంకా మన పులసని గరిటతో కలపకూడదు. ఇంకా అలాగే 2 చేతులతో పట్టుకుని నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే మన పులుసు ముక్కలు విరిగిపోతాయి. ఆ తర్వాత దీంట్లో కట్ చేసిన కొత్తిమీర వేయాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ ఇంకా పెరుగుతుంది. మన పులస రెడీ అయింది. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం.
ఈ పులసది పులుసు టేస్టు ఎప్పుడు తెలుస్తుందంటే, దీన్ని వండినప్పుడు కాకుండా తర్వాత తింటేనే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. మా నానమ్మ దీన్ని మధ్యాహ్నమే వండేశారు, కానీ మేము దీన్ని నైట్ డిన్నర్లో తిన్నాం. అప్పుడు దీని టేస్ట్ అబ్బా సూపర్ ఉన్నది. దీన్ని కొన్ని రోజుల పాటు బయటే ఉంచేయచ్చు, ఎందుకంటే దీంట్లో పులుసు వేసాం కాబట్టి. ఒకవేళ మీ పులసకూరలో పులుసు ముక్కలు అయిపోయినట్లయితే ఆ పులుసుతో కలుపుకొని కూడా తినేయచ్చు. ఆ గ్రేవీ అంత బాగుంటుంది. సో మీకు కానీ ఈ డిష్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భీమాస్ కిచెన్. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి భీమాస్ కిచెన్కి సెండ్ చేయండి. ఆ పిక్స్ సెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఆ కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఎలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.